సీలున ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మేము ఇంతవరకు కూడా గెలిచినా కూడా మేము యూనియన్లోకి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసి ఎన్నికల్లోకి వెళ్ళలేదు. కానీ గతంలో మేము యూనియన్లో గెలిచిన తర్వాత జనరల్ బాడీలో ప్లస్ గౌరవ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శాసనసభలో ఆయన సహాయ సహకారాలు ఆశించి మా జనరల్ బాడీలో మేము ఆయన గౌరవ అధ్యక్షులుగా ఎందుకున్నాం. దానివల్ల మాకు ఫలితాలు కూడా పొందాం. ఎందుకంటే 010 లేకుండానే 60 సంవత్సరాలు కూడా సాధించుకొచ్చారు ఆయన. అలాగనే మెట్రో బస్ పాసులు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకి లేనివి జీవీఎంసీ ఉద్యోగులకు ఇప్పించారు, అవి ఆయన కూడా చెప్తారు. అలాగనే ముఖ్యంగా మేము కార్పొరేషన్లో అంటే దేశంలో ఎక్కడ కూడా రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి సన్మానం చేసి వాళ్ళకి రావాల్సిన చెక్కులు ఇచ్చి వాళ్ళని గౌరవంగా కార్ డిపార్ట్మెంట్ వెహికల్ మీద ఇంటికి పంపించే సాంప్రదాయం ఏ డిపార్ట్మెంట్లోనే లేదు. కానీ ఇక్కడ కార్పొరేషన్లో మేము ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చాం. డిపార్ట్మెంటు అది కూడా ఒక డ్యూటీగా భావించేలాగా అది డిపార్ట్మెంట్తో అది బాధ్యతగా దాన్ని చేయడం కూడా మా తాలూకు గొప్పతనం. మేము ఎన్నికల్లో విఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున మా యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా పోటీలోకి విష్ణుకుమార్ రాజు గారిని మేము ఆహ్వానించడం జరిగింది. అది వారు వారి ప్రసంగంలో తెలియజేస్తారు.